నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. వెంకటేశ్వర్లండి. రాజమండ్రి నండి. జగన్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే పథకాలు ఎక్కువ ఇస్తున్నారు కదండి. ఆటో డ్రైవర్లకి 10,000 ఇస్తున్నారు, 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఇస్తున్నారు. అందుకని ఆయన వస్తారని అనుకుంటున్నాను. రామ్ అండ్ గొర్రెలు రాము, రాజమండ్రి, సివి మార్కెట్. 2024 లో మీరు సీఎం ఎవరు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు రావాలని కావాలంటే ఆయన ఉండాలండి. జగన్ గారి పాలన నచ్చలేదని అంటారా? నచ్చలేండి. డెవలప్మెంట్ ఏం లేదండి. ఏమైనా రాయిదాని లేదు, జనాలకు రూపాయలు పంచుతున్నారు తప్పని డెవలప్మెంట్ ఏం లేదండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలా ఉంటుందని? డెవలప్మెంట్ బాగుంటుందండి. నిత్యవసర సరుకులు కూడా తగ్గుతాయండి. ఈయన ఉంటే అన్ని నిత్యవసర సరుకులు అన్ని పెంచుతున్నారు. గ్యాస్ బండ్ రో రేస్ పెంచుకుంటూ వెళ్ళిపోతాం. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటారు? ఏమన్నది ఆయన గురించి అంత మనకి అంత ఐడియా లేదు. ఆయన ఒకసారి వచ్చి తెలుస్తుందండి ఆయన పరిపాలన ఇవ్వడం. మీ పేరేంటండి? నా పేరు వెంకట్రావు అండి, రాజమండ్రి రైతు బజార్. 2024లో సీఎం ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? ఎవరన్నది నాకు తెలియదండి. అది మాకు జనసేన పార్టీ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఫ్యాన్స్ కాకపోతే మళ్ళీ ఆయన బాగా చూస్తాడు అని. పర్వాలేదు, బాగానే ఉంది. కొంతవరకు బాగానే ఉంది. నా పేరు పైడి తల్లి, సెంట్రల్ విజిటబుల్ మార్కెట్ అమ్మాలిని. ప్రస్తుతం ఎప్పుడైనా మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే ఆయన పరిపాలన మనం చూసాం కనుక. నేను 85 నుంచి చూస్తున్నాం, ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎన్ని పార్టీలు మారినా సరే చంద్రబాబు ప్రభుత్వం వస్తే బాగుంటుందని ఆలోచన. జనసేన అనుభవం లేని పార్టీ వస్తే జనసేన కూడా బాగుంటుంది. జనసేన కమ్యూనిజం ఎక్కువ ఉన్నది కనుక జనసేన ముందు ముందుకి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే తక్కువ డెవలపింగ్ ఉంది జనసేన. జగన్ గారు ఈ నవరత్నాలు ఇవన్నీ అమలు చేశారు కదా, దాని గురించి ఏమనుకుంటారు? నవరత్నాలు ఎవరికి అమలు చేశారమ్మా? ఉన్న వాళ్ళకి చేశారు, లేని వాళ్ళకి లేదు. ఏదో ఉన్నదనుకో, అలా కరెంటు మీటర్ ఎక్కువ ఉన్నది, 10 మీటర్లు ఉన్నాయి, ఇది ఉన్నదా అది ఉన్నదని. మా అబ్బాయి 9వ తరగతి చదువుతాడు, నాకు మట్టుగా అమ్మఒడి లేదు. కొందరికి పెద్ద పెద్ద సహకారులు పిల్లలకి అమ్మఒడిలు ఉన్నాయి. నేను నాకు ఎందుకు ఇవ్వకపోవడం? ఉంటే అందరికి ఇవ్వాలి, మనిషిని పెట్టి చూసుకోవాలి కదా. ఆధార్ కార్డులు కూడా బ్యాన్ చేసేస్తాంట. ఇంకా అలాంటప్పుడు మేము ఏం గుర్తిస్తామమ్మా? కూలు చేసుకుని బతికి ఇవ్వాలేమో కదా, మమ్మల్ని కూడా గుర్తించాలి కదా. వాళ్ళ పిల్లలకైతే అమ్మఒడులు ఉంటాయి, మా పిల్లలకైతే అమ్మఒడులు ఉండకూడదా? మరి అలాంటివి మనసులో ఉంటాయి. నా పేరు రామారావు, రైతు బజార్. కూరగాయలతో వ్యాపారం చేస్తుంటాం, రైతు బజార్ తీసుకెళ్ళి. 2024లో సీఎం ఎవరు వస్తే బాగుంటుందని ప్రస్తుతానికి ఏంటంటే అభిప్రాయ సేకరణ అయితే ఎక్కువగా మార్పు కోరుతున్నారు. ఆ మార్పు అనేది ఎలా ఉంటుంది అనేది ఎలక్షన్ బట్టి తెలుస్తుంది. ఏంటంటే ప్రస్తుతానికి మార్పు మాత్రం ఇతని వలన ఉపయోగం లేదు. ఏం చేద్దంటే లేబర్కి ఉపయోగం లేదు, అలాగే చదువుకున్న వాళ్ళు కూడా ఉపయోగం లేకుండా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే టైఅప్ అయి ఉన్నారు జనసేన, టీడీపీ టైఅప్ అయి ఉన్నారు. టైఅప్ అయి ఉంటే వాళ్ళు వస్తే ఏంటంటే అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 14 ఏళ్ళలో మొత్తం చేసి ఉన్నారు అనుభవజ్ఞుడు. అందువలన నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు వాళ్ళకి చదువుకున్న టాలెంట్ మీద ఎక్కువగా అవకాశాలు లభించే అవకాశం ఉంది అమ్మా. ఆ విధంగా ఆ మార్పు కోరుతున్నారు. నా పేరు మాండగుడి ప్రకాష్ అండి, మాది కాగల మరొకటి, రాజమండ్రి. 2024లో సీఎం ఎవరు వస్తే బాగుంటుందని? 100% చంద్రబాబు నాయుడు గారు రావాలండి. రాకపోతే రాష్ట్రం పరిస్థితి మారదండి. ప్రజెంట్ చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. నా మటు నేను ఉన్నాను ప్రజెంట్, నా జీతం నెల 15,000. మాకు కారు కొనని చెప్పి రేషన్ కార్డు లేదు, అమ్మఒడి లేదు, చాలా ఇంకా మాకు ప్రభుత్వ పథకాలు ఏమీ లేవండి. అది 2 మంత్స్ కదండి, అది మేము ఉండేది మధ్య ఇంట్లో ఉంటున్నాం. ఆ మాత్రం వాళ్ళు ఇఫే చేసుకోవాలి కదా. సొంతలు లేకుండా ఉన్నా సరే 80,000 పెట్టి కారు కొనని చెప్పి అమ్మఒడి కానీ
ఏంటది కాపు రైతులు అది కానీ ఏమి ఏ పథకం లేవు మా అలా నా దాకా ఇబ్బంది పడుతున్న చాలామంది ఉన్నారండి చాలామంది ఈ బ్లేడ్ బ్యాచ్ ఎక్కువైపోయారు ఇంతకుముందు గత ప్రభుత్వం ఎప్పుడన్నా సరే ఏ రకంగా ఉందండి ఎక్కడన్నానే వ్యతిరేకంగా మాట్లాడి బయటకు వెళ్ళాలని భయం ఎవడో చేయం కూడేస్తాడని అంత దారుణ పరిస్థితులు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి నెక్స్ట్ మాత్రం చంద్రబాబు గారు రాకపోతే ఇంకో ఒరిస్సా అయిపోద్దండి ఆంధ్ర ఇంకో శ్రీలంక ఒరిస్సా పాకిస్తాన్ అలా ఎగిరిపోద్దండి 100% అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు జత కలుస్తారు కదా కలాలండి కలిసినా వస్తే కలపని వస్తుందండి కలిస్తే మెజారిటీ ఎక్కువ వస్తుందండి కలగపోతే మామూలుగా వస్తుంది పేరేంటండి నా పేరు బంగారు రాజశేఖర్ రాజమండ్రి అండి తాడితోట రైల్వే ఇప్పుడు 2024 సంవత్సరంలో సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ ఒపీనియన్ టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను రోడ్లు బాగుంటుంది జనాలకి బాగుంటుంది మాకు బాగుంటుంది ఎందుకని ఈ పాలన బాగాలేదన్నా మీ ఒపీనియన్ అయితే బాగాలేదు కదండి బాగాలేదు అని బాగాలేదని చెప్తాం టీడీపీ కానీ ఏది వచ్చినా పర్లేదు ఖచ్చితంగా వాళ్ళే వస్తారని ఎందుకంటున్నారు ఇంతకు ముందు నూనె రేటు వేరే ఇప్పుడు నూనె రేటు వేరే మధ్య తరగతి వాళ్ళు బతకాలంటే బతకలేకపోతున్నాం ఇప్పుడు మాకు డీజిల్ రేట్ ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్లో 80 రూపాయలు ఉండేది లేదా 65 రూపాయలు ఉండేది ఇప్పుడు 110 రూపాయలు ఎలా బతుకుతామండి ఇంకా దీనికన్నా మేము సంపాదించే సంపాదన కన్నా ఖర్చు పెట్టేది ఎక్కువైపోతుంది అంటే ఇప్పుడు ఆటో వాళ్ళకి జగన్ అన్న డబ్బులు అని చెప్పేసి డబ్బులు వేస్తున్నారు కదా సో అవన్నీ మీకు అందుతున్నాయా నేను 3 సంవత్సరాల నుంచి పెట్టానండి మా తమ్ముడికి మున్సిపాలిటీలో ఒక టెంపరీ జాబ్ ఉందని చెప్పి నాకు ఏమన్నారు నాకు జాబ్ లేదు ఏమీ లేదు ఉన్నది నేను మా తమ్ముడే మాకేంటి మా దాంట్లో అమ్మ ఒడి ఎవరికి రాలేదు టెంపరీ వర్కర్లో మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి కూడా అమ్మ ఒడి రాలేదు దేనికి రాలేదు టీడీపీ పాలన వస్తే బాగుంటుంది అనుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ అయినా సరే మాకు బాగుంటుంది అని మధ్య తరగతి వాళ్ళకి మీ పేరేంటి మల్లేష్ ఏం చేస్తారు మీరు నేను టీ కొట్లో టీ అమ్ముతాను రాజమండ్రి 2024 సంవత్సరంలో సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అని మీ ఒపీనియన్ జగన్ వస్తే బాగుంటుంది ఎందుకని జగన్ గారు రావాలని అనుకుంటున్నారు ఆయన బాస వస్తున్నాడు అండి అన్నింటినీ బాగా హాస్పిటల్ కానీ అయ్యి అని బాగా వస్తున్నాడు హాస్పిటల్కి వెళ్తే చూపించాడండి మా అబ్బాయికి కిడ్నీలో రాలేదు ఆరోసేసి బాగానే చేసి ఇంకా ఆయనే రావాలనుకుంటున్నాను అంటే మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ప్రజల్లో ఎక్కువ అనుకుంటున్నారు మీరు ఎందుకు అలా అనుకోవట్లేదు మీరు అంటే ఆయన వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను జగన్ గారు నచ్చింది ఏమండి మీ పేరు నా పేరు భీమరాజ్ అండి ఆటో సర్వీస్లో మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు 2 సంవత్సరాలు పట్టింది రాజమండ్రి 2024 సంవత్సరంలో సీఎంగా ఎవరు వస్తే బాగుంటుందని మీ ఒపీనియన్ నా ఒపీనియన్ జగన్ గారు వస్తేనే బాగుంటుంది ఎందుకని జగన్ గారు వస్తే ఎందుకు బాగుంటుంది చాలా పథకాలు పెట్టారు మాకు ఆటో వాళ్ళకి బాగుంది ఇంకా పథకాలు ఇంకా వస్తాయి మళ్ళీ ఖచ్చితంగా ఆయన వస్తారు సీఎం కింద మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలా ఉంటుందని ఆయన పాలన ఎలా ఉంటుందని అనుకుంటున్నారు ఆయన పాలన నచ్చలే మాకు ఎవరికి మరి మిగతా వాళ్ళ కోసం ఏం చెప్తారు జనసేన కానీ వాళ్ళకి రాజకీయం గురించి ఇంకా తెలియదు ఇంకా తెలియదు అవగాహన లేదు ఆయన అంటే జగన్ గారి పాలనలో లబ్ధి పొందిన వాళ్ళు మేము అందులో ఓకే అంటే జనాల్లో ఎలా ఉందంటారు ఇప్పుడు ఎక్కువ ఆయనకే ఆయనే వస్తారు జగన్ గారు వస్తారు మళ్ళీ ఆయనకే ఓట్లు వేస్తారు సార్ మీ పేరేంటండి వినయ్ రాజమండ్రి అంటే 2024 సంవత్సరంలో సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది మీ ఒపీనియన్ ఎవరు వచ్చినా రాష్ట్రం అయితే ఇలాగే ఉంటుంది మారదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికి బోల్ అంత అప్పు ఉంది అప్పును క్లియర్ చేయాలంటే ఈయన వేరే రిఫండ్ అయినా తేవాలి ఇప్పటికి నాకు తెలిసినంత వరకు 66 లక్షల కోట్లు అప్పు ఉంది వచ్చింది న్యూస్ 66 లక్షల కోట్లు ఈయన 5 ఏళ్ళు ఎలా బాగా చేస్తాడు బాబు రానివ్వండి అటు పవన్ కళ్యాణ్ రానివ్వండి లేదా జగనే రానివ్వండి దీనికన్నా అండ్ మెయిన్ మోర్ థింగ్ రాజమండ్రిలో రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నారు ఏం చేస్తున్నారో తెలియదు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది అండ్ ఆల్మోస్ట్ న్యూస్లో కూడా చూపించారు మొన్న రీసెంట్గానే టీవీలో చూసా అక్కడ 4th బ్రిడ్జ్ దగ్గర ఏదో మర్డర్ జరిగిందని 4 డేస్ బ్యాక్ ఇక్కడ ఏదో మర్డర్ జరిగిందంట రైల్వే స్టేషన్ దగ్గర మర్డర్ జరిగింది అంతెందుకు పోలీసులే చెప్తున్నారు బ్లేడ్ బ్యాచ్ తిరుగుతుందండి నైట్ టైం జాగ్రత్తగా ఉండండి అని మరి వాళ్ళకి తెలిసిన బ్లేడ్ బ్యాచ్ తిరుగుతుంది అని వాళ్ళు ఎందుకు పట్టుకోవట్లేదు ఏం చేస్తుంది డిపార్ట్మెంట్ ఇప్పుడే ఏం చేయలేకపోయింది జగన్ నెక్స్ట్ టైం నెగ్గితే ఏం చేస్తాడు ప్రెసెంట్ మీరున్న సిచ్యువేషన్ లో ఎవరు వస్తే ఎవరైనా ఇంతే ఉంటది అంటున్నారు జగన్ గారా జనసేన టీడీపీ కాస్తకు వస్తే టీడీపీ అయితే కొంచెం బెటర్ అనిపించింది ఎందుకంటే ఆల్మోస్ట్ మనం కట్టగా చెప్పాలంటే అప్పట్లోనే 2000లోనే మీ అందరం చిన్నప్పుడే
చంద్రబాబు నాయుడు గారు 2020 నా విజన్ అంటే ఏంటి పిచ్చి అనుకున్నాం. అలాంటిది ఈ రోజు తెలంగాణ అంత బాగుంది, హైదరాబాద్లో బ్రిడ్జెస్ అన్నీ కూడా చూసామంటే ఆయన వల్లే. అండ్ ఆయన మొన్న ఏదో అన్స్టాపబుల్ షోలోనో లేకపోతే సంథింగ్ ఏదో షోలో నా విజన్ 2030 or 2025 చెప్పారు ఆయన. ఒకవేళ నిజంగా ఆయన వస్తే అట్లీస్ట్ 2030 అయినా సెట్ అవుతామేమో అని ఒక చిన్న హోప్ అంతే. ఏమండి మీ పేరేంటమ్మా? రామలక్ష్మి. చంద్రబాబు నాయుడు వస్తే బాగాలేదు, ఆయన బాగానే చేశాడు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది? ఎందుకా మా ఆయన గారు పోయి 24 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు ఎవరు పెన్షన్ ఇవ్వనన్నారు. ఆ చంద్రబాబు నాయుడు వచ్చి ఇచ్చాడు, ఈయన వచ్చి తీసేసాడు, జగన్ వచ్చి తీసేసాడు. రోగిష్టాలకు ఇవ్వద్దన్నాడట. 4 ఆపరేషన్లు అయిపోయి నాకు రోగంతో ఎడుతున్నాను. వీధులు అందరికీ ఉంచాడు, అందరికీ పెన్షన్ ఇస్తున్నాడు, పథకాలు ఇస్తున్నాడు, నాకు ఒక దానికి తీసి పాడేసాడు. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది, జగన్ ఊడిపోతేనే